మ్యాంగో అనగానే ప్రతి ఒక్కరికి ఎనలేనటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగు పెద్ద పెద్ద మామిడి పళ్ళు చూడగానే నాకు ఎనలేనటువంటి సంతోషం ఆ కలరు అసలు ఎన్నిసార్లు చూసినా కూడా తనివిదీరినటువంటి కలర్ అది అలాగే కోత మామిడికాయలు అని చెప్పేసి ఉంటాయి అలా ఆ పెద్ద మామిడికాయను చేతిలోకి తీసుకొని చక్కగా నీట్గా కడిగేసి ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి అందులో ఉప్పు కారం తింటే ఉంటుంది మావా నా వల్ల కాదు మావా అలాగే చెట్టు మీద నుండి చెట్టు మీదనే పండినటువంటి మామిడి పండు తీసుకొని అప్పుడే కింద జనరల్గా అది ఇక పండు అయిపోగానే రాలి కింద పడిపోతుంది కదా రాలింది దాన్ని కడుక్కొని తింటే ఇంకా అద్భుతం ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అవును రాను రావడం రావడంతో ఏదో మ్యాంగోస్ గురించి చెప్తున్నావు ఏంటి ఈరోజు ఏమైనా ఉందా మ్యాంగో స్పెషల్ ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఈరోజు నేషనల్ మ్యాంగో డే హే మాజ్ అండ్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మావా ఇది ఏమన్నా రికార్డెడ్ షో లేకుంటే లైవా ఏంటి ఏం జరుగుతుంది మాకు ఏమన్నా కొంచెం కన్ఫర్మ్ చేసి చెప్పకూడదామా అంటే నాట్ ఎట్ ఆల్ ఇది రికార్డెడ్ షో కూడా కాదు ఈరోజు థర్స్డే ట్వంటీ టూ జూలై ఓకే రేపు ఫ్రైడే ఆ సమయం వచ్చేసి ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది అలా పాటల ఏడు గంటల ముప్పై నిమిషాలకే వచ్చాను పాట వింటూ 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 ఉన్నాను ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మన రేడియోలో ఇరవై నాలుగు గంటలు ప్రత్యక్ష ప్రసారం చక్కగా మీకు ఏ పాట కావాలంటే ఆ పాట అలా ట్యూన్ అయితే చాలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ట్యూన్ అయిపోతే చాలు మీరు కోరుకున్నటువంటి పాటలు కోరుకోలేనటువంటి పాటలు కూడా మన వాళ్ళందరూ కూడా ప్లే చేస్తూ ఉంటారన్నమాట మరి ఈ ప్రపంచంలో ఇంత గంట గంటకి లైవ్ షోస్ ఇచ్చే రేడియో ఏదైనా ఉందా అలాగే ఇంత అందమైనటువంటి పాటలతో ఆదిత్య మ్యూజిక్తో మిమ్మల్ని అలరించే రేడియో ఏదైనా ఉందా అలాగే వంద మంది ఆర్జేస్ తోటి గంట గంటకు మిమ్మల్ని మైమరిపించే మాటలతో మంత్రముగ్ధులు చేసే ఆర్జేస్ ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారంటే దట్ ఈస్ తెలుగు ఎన్ రేడియో మరి మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లో మళ్ళీ ఈరోజు కూడా వర్షమే కుండపోత వర్షము క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా చాలా చక్కగా ఉంది ఇప్పుడిప్పుడే ఇంతముందే ఫోర్ ఓ క్లాక్ అనుకుంటా నడుచుకుంటూ అలా వస్తూ ఉన్నాను మన ఆఫీస్ దగ్గరికి ఢొమ్మని పేలింది ఒకటి డోమ్మని పేలంగానే నాకేం అర్థం కాలే వెనక్కి ముందుకు చూసుకున్నాను బాడీ పార్ట్స్ కరెక్టే ఉన్నాయా ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు కాసేపు నాకు ఆ పక్కకున్న ఆయన అడిగాను సార్ ఏదో పేలిపోయింది ఏంటి అని అయ్యో మీ పక్క మీ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫారం పేలిపోయిందండి అన్నారు హుటా హోటి ఆఫీస్కి వచ్చాను పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్ మేలిపోయింది కదా అయితే మరి ఆఫీసులో కరెంట్ ఉందా లేదంటే ఇమీడియట్గా అప్పుడే కరెంట్ పోయిందనమాట ఈరోజు షో ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇమీడియట్గా రెక్టిఫై చేశారు నాట్ ఓన్లీ ఇన్ మధురా నగర్ హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో ఎక్కడ ఏ కరెంటు ప్రాబ్లం రాకుండా మొత్తానికైతే ఉంది ఎందుకంటే కరెంటు లేదు ఏం లేదు వీధి దీపాలు కూడా సరిగా వెలగట్లేదు వీధి లైట్స్ కూడా వెలగట్లేదు మరి వర్షం వస్తుంది మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా అందుకోసం విద్యుత్ అనేది చాలా చాలా అవసరం ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరం అందుకోసం జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీ మీద కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారనమాట సో మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సుజాత గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అలాగే నా చిన్ననాటి మిత్రుడు మనోహర్ రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మెనీ మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే సుజాత అండ్ మనోహర్ రెడ్డి యా ఇంత ముందు జూన్ అన్ననా నేను జూలై అనుకుంటా కదా దానికి కూడా మెసేజ్ చేస్తున్నారు బావా మీరు జూన్ అన్నారు ఒకసారి చూసుకోండి అంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కర్ను కాలే నా మైండ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చూసారా పోయినసారి బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుందామంటే లాక్డౌనే ఈ సంవత్సరము ఎట్లీస్ట్ సెలబ్రేట్ చేసుకుందామన్నా కూడా లాక్డౌన్ ఇప్పుడు మళ్ళీ డెల్టా వేరియంట్ అని చెప్పేసి వస్తుంది వచ్చినా పర్వాలేదు అది మేలో కథమైతే చూడండి స్వామి ఎందుకంటే రెండు సంవత్సరాలు నా పుట్టినరోజు నేను సరిగా జరుపుకోలేదు కనీసం వచ్చే సంవత్సరం అయినా కూడా చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మనోహర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము అలాగే ఇక మనం మ్యాంగో గురించి మాట్లాడదు ఈరోజు కంప్లీట్గా బీజియం గురించే మాట్లాడదాం బీజిఎం ఏంటి అంటే బంగినపల్లి మామిడి పళ్ళ గురించి మనం మాట్లాడదాం అలాగే నాకు తెలిసి మామిడి పళ్ళతో ఏమేమి చేయొచ్చు అనేది ఈరోజు మన టాపిక్ ఎందుకంటే నేషనల్ మ్యాంగో డే సందర్భంగా మీకు తెలిసినటువంటి రెసిపీల గురించి చెప్పండి మీకు తెలిసినటువంటి స్మూతీస్ గురించి చెప్పండి మీకు తెలిసినటువంటి హార్డ్ డిస్ గురించి చెప్పండి అంటే స్మూతీస్ ఉన్నప్పుడు హార్డ్ డిస్ కూడా ఉండాలి కదా ఓకే సో ఎన్ని రకాలుగా మామిడి పళ్ళను మనం యూజ్ చేసుకోవచ్చు మీకు ఎంతవరకు తెలుసు మామిడి పళ్ళ గురించి దాని తర్వాత నేను చెప్తాను మామిడి పళ్ళ రెసిపీస్ మామూలుగా ఉన్నాయన్నమాట సో దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ మామస్ అండ్ మోమీజ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి రెడీగా ఉంది దానికంటే ముందు మార్నింగ్ ఒక ఒక జోక్ జరిగింది నేను మా ఫ్రెండ్ కాల్ చేశాను వాడి పేరు వినోద్ వినోద్కు మార్నింగ్ మార్నింగే కాల్ చేశాను హలో వినోద్ అన్నాను అక్కడ నుండి ఒక లేడీ గొంతు వినోద్ లేరండి వినోద్ స్నానం చేస్తున్నారు మీరు అని అడిగింది నేను ఆల్రెడీ చేశారండి స్నానం వర్షాలు పడట్లేదని చెప్పేసి కపలకు పెళ్ళి చేశారు అయితే అర్జెంటుగా వాటిని పట్టుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా విడాకులు ఇప్పించారు ఏం రా బాబు చచ్చిపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగానైనా విడాకులు ఇవ్వాలని కొన్ని కొన్ని ఊళ్ళల్లో చేస్తుంటారనమాట వర్షాలు పడకుంటే కపలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కప్ప అనగానే నాకు గుర్తు వచ్చింది చక్కగా పెళ్ళయింది పెళ్ళి అయిపోయిన తర్వాత మొన్ననే అంటే వడియు మీ నేను చక్కగా పెళ్ళయింది అయ్యో అన్ని ఐదు రోజులే పెళ్ళి అయిపోయిందండి ఐదు రోజులే పెళ్ళి అయిపోయింది ఇంకా చక్కగా భార్య భర్తలు ఉన్నారు ఉన్న తర్వాత ఆ భార్య ఒక రకమైనటువంటి ప్రాబ్లం వచ్చిందనమాట ఆమెకి రోజుకు ఒక టెన్ సెంటీమీటర్స్ హెయిర్ పెరుగుతుందనమాట జుట్టు బాగా సరే ఇక పెళ్ళిలో ఏం చేసింది పెళ్ళిలో ఇమేట్గా కట్ చేసుకుంది అందరు కూడా చాలా బాగుందండి అమ్మాయి హెయిర్ బాగుంది నిజంగా అమ్మాయి హెయిర్ చూస్తూ బ్రతికేయచ్చు అది ఇదని చెప్పేసి అనుకున్నారు అనుకున్న తర్వాత ఇక పెళ్ళి అయిపోయింది రోజుకు టెన్ సెంటీమీటర్స్ జుట్టు పెరుగుతుంది ఆమెకు అలా 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 ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయింది విపరీ విపరీతమైనటువంటి జుట్టు పెరిగింది ఎంతమంది డాక్టర్ దగ్గర పోయినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు అస్సలే వాళ్ళ ఆయనకం ఇబ్బంది ఇల్లు మొత్తము అదే జుట్టు ఎక్కడ పోయినా ఆమె కిచెన్లో ఉంటే బెడ్రూమ్లో వరకు వస్తుంది ఆ జుట్టు అంతా బెడ్ మీద కూర్చున్నా కూడా ఆమె హెయిర్ బెడ్ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది సరే అని చెప్పేసి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు ఏంటండి మరి మా ఆవిడకు డైలీ టెన్ సెంటీమీటర్స్ హెయిర్ పెరుగుతుంది ఏం చేయాలండి అంటే చూడండి ఇది మెడికల్ టెర్మినాలజీలో మాకు కూడా అంత చుక్కనటువంటి వ్యాధి అండి ఇది అమెరికాలో ట్రై చేయండి అన్నారు సరే అని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళేసి అమెరికాలో ట్రై చేశారు అమెరికాలో ట్రై చేసినా కూడా అమెరికా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు అనమాట అరే ఏంటి ఇది ఇంతగా డైలీ టెన్ సెంటీమీటర్స్ హెయిర్ పెరగడం అంటే మామూలు విషయం కాదండి అని చెప్పేసి ఇక లాస్ట్కు ఫస్ట్ ఇంగ్లీషు మందులన్నీ కూడా ట్రై చేశారు తర్వాత ఆయుర్వేద మందుకు వచ్చేసింది అనమాట ఆయుర్వేదం మందు వాడిని కూడా వర్కౌట్ కాలేదు సరే నా అటువంటి వాడిని దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక ఒక స్వామీజీ చెప్పాడు అనమాట చూడండి ఈ నల్లమల్ల అడవులు ఏవైతే ఉన్నాయో ఈ ఈ అడవి లోపల ఇంకొక స్వామీజీ ఉంటాడు ఒక ఆయన గుహలో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కలవాలి కలిస్తే ఆయన మీకు ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి అనగానే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ అడవిలోకి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి వెతకంగా వెతకంగా ఆయన స్వామీజీ కలిశారు స్వామీజీ మీరే మమ్మల్ని రక్షించాలి స్వామీజీ డైలీ పది సెంటీమీటర్లు పెరుగుతుంది ఈమె హెయిర్ అంతా ఏదన్నా కట్ చేయి అని చెప్పేసి అనగానే టోటల్గా ఆమెకు అలా 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 అప్పటికే ఇరవై ఆల్మోస్ట్ ఒక ఇరవై మీటర్ల జుట్టు పెరిగింది అప్పటికే అడవిలో ఉన్నప్పుడే పాపం అది ఆ జుట్టు అంతా పట్టుకొని ఆమె అడవిలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ స్వామీజీ చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఒక కప్పతల్లి ఉంటుందండి ఆ కప్పతల్లి ఒక ఈ కొలను ఉంది కదండి చెరువు చెరువు మధ్యలో ఒక రాయి ఉంటుంది ఆ రాయి మీద రాయి మీదకి వచ్చి కప్పతల్లి ఉంటుంది అప్పుడు మీరు కప్పతల్లిని కనుక ప్రార్థించినట్టయితే ఆమె మీ బాధలన్నీ కూడా తీరుస్తుంది అని చెప్పేసి అనగానే ఆ చెరువులోకి వెళ్ళేసి కప్పతల్లి ఎప్పుడు వస్తుందా పైకి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తే మధ్యాహ్నం రెండు ఏమో వచ్చేసింది ఎవండి ఎవండి ఇవ్వండి 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 కప్పతల్లి వచ్చిందండి అని ఆగు ఆగ అనగానే తల్లి మేము దేశ దేశాలన్నీ కూడా తిరిగాం తల్లి కానీ ఎక్కడ మా ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఈసారి మీరే ఏదైనా కొంచెం సాల్వ్ చేయించండి తల్లి ప్లీజ్ తల్లి అని చెప్పేసి అనగానే ఆ కప్పతల్లి ఏం చేసింది నో అని చెప్పేసి దూకేసింది అనమాట నో అని చెప్పేసి దూకేయగానే ఆశ్చర్యం ఇరవై మీటర్లు ఉన్నటువంటి ఆమె హేరు ఆల్మోస్ట్ పదిహేను మీటర్లకు అనమాట ఏమండి కప్పతల్లి ఒక్కసారి నో అనగానే ఐదు మీటర్లు దగ్గిలే సరే అని చెప్పేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ కప్పతల్లి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వన్ ఫైవ్ డే మళ్ళీ కప్పతల్లి రాయి మీదకి రావడం రావడంతో తల్లే మీరే మమ్మల్ని కాపాడాలి తల్లి ప్లీజ్ తల్లి అని చెప్పేసి అనగానే ఆ కప్పతల్లి ఏం చేసిందంటే నో నో అని చెప్పేసి మళ్ళీ దూకేసింది అంటే ఒక్కసారి నో అంటే ఐదు మీటర్ల హెయిర్ తగ్గిపోతుంది ఆమెకి ఈసారి రెండు మీ సార్లు నో నో అని చెప్పేసి అన్నది కదా పది మీటర్లు తగ్గిపోయింది అనమాట టోటల్గా పదిహేను మీటర్లు తగ్గిపోయింది ఇక కేవలం ఐదు మీటర్లే ఉంది అప్పుడు ఆమెకి ఎనలేనటువంటి సంతోషం ఏమండి కేవలం ఐదు మీటర్లే ఉందండి ఇంకొక్కసారి కప్పతల్లి దగ్గరికి వెళ్ళేసి ఇంకొక్కసారి ట్రై చేద్దామండి ప్లీజ్ అండి అని చెప్పేసి అనగానే మళ్ళీ ఒకరోజు వెళ్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కప్పతల్లి వస్తుంది కప్పతల్లే ఈసారి మీరే కాపాడాలి తల్లి అని చెప్పేసి అనగానే నో 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 అని చెప్పేసి ఆ ఉన్న ఐదు మీటర్లు కూడా ఊడిపోయి ఇప్పటి వరకు ఆమెకు ఎంట్ర రాలేదట ఇప్పుడు మళ్ళీ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతున్నారు మాకు హెయిర్ కావాలి గుండు మీద హెయిర్ కావాలి హెయిర్ కావాలి హెయిర్ కావాలి హెయిర్ కావాలి అని చెప్పేసి ఎవరు అయినా కూడా ఏమండి మీకు డైలీ ఐదు సెంటీమీటర్ల హెయిర్ పెరిగేది మీరు అనవసరంగా కప్పతల్లి దగ్గరికి వేయరు ఒక్కసారి నో అనగానే మీరు అర్థం చేసుకోవచ్చు కదండి మూడు సార్లు నో అనిపించుకుంటారండి ఎవరైనా నగానే నాకు నాకు అందుకోసం చాలా భయం ఎవరైనా నో అని అన్నారనుకోండి చాలా జాగ్రత్త పడతాను నేను ఏదైనా ఒక ప్రాబ్లం అంటే మగవాళ్ళకి కానీ లేడీస్కి కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నో అన్నప్పుడు మనం వినాలండి రెండుసార్లు వాళ్ళు నో నో అన్నారనుకో చాలా జాగ్రత్తగా వినాలి మూడు సార్లు వాళ్ళు నో నో అన్నారు అనుకోండి అయిపోయాయి సార్ ఎక్కువసేపు ఎవరితోటి కూడా నో అనిపించొద్దు ఓకే అలాగే మరి వర్షం పడుతుంది ఈ టైంలో ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి కదండి మనకు మనతో మాట్లాడడానికి ఇద్దరు రెడీగా ఉన్నట్టున్నారు అలాగే ఒక రమణ గారు ఉన్నట్టున్నారు ఇంకెవరో లైన్లో ఉన్నట్టున్నారు హలో సార్ నమస్తే యా వెరీ వెరీ గుడ్ ఈనింగ్ ఎవరు మాట్లాడుతున్నారు రమణ ఓకే రమణ బాగున్నారా సార్ బాగున్నాను మీ కుక్క బాగా మరుగుతుంది కపతల దగ్గర తీసుకెళ్తాం మరి మీ ఇష్టం దాన్ని దాని తోక బాగా పెరిగింది అనుకో నో 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 మూడు సార్లు అంటే ఉన్న తోక పోతుంది దాన్ని మొత్తం ఉండండి ఇంకెవరు ఎవరు లేడీస్ వచ్చినట్టున్నారు హలో మ్యామ్ నమస్తే అండి డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఎవరు మాట్లాడుతున్నారు మ్యామ్ ఓ మీరు కూడా మూడు సార్లు అన్నారా ఎస్ఎస్ ఎక్కడ మాట్లాడుతున్నారు మేడం నేను పిలోత్తమ అండి మీరు లేనప్పుడు మీ కాలర్స్ని కన్సోల్ చేశాను ఎస్పెషల్లీ ఒంగోలు వెళ్ళారు

నైస్ నేమ్ అండి బాగుంది తిలోత్తమా ఎంత బాగుందండి పేరు మీది ఓకే తిలోత్తమ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు నెక్స్ట్ ఇక అంతేనండి నాకు అంతే రాదు నాకు వచ్చిన రెండే రెండు అది కూడా చాలా ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవచ్చా వండర్ఫుల్ ఓకే మరి ఈరోజు నేషనల్ మ్యాంగో డే అండి నేషనల్ మ్యాంగో డే సందర్భంగా మ్యాంగో గురించి కొన్ని రెసిపీస్ చెప్పేసేయండి ఫాస్ట్గా మీకు కరెక్ట్గా అవునండి ఒక నిమిషం మీ ఫ్రెండ్ వచ్చేసింది ఆమెను కూడా కలుపుతాను నేను కరెక్ట్గా ఇప్పుడు ముగ్గురికి గేమ్ పెడతాను నేను ముందుగా ఎవరున్నారు మైథిలి గారు ఉన్నారు ఓకే మా మైథిలి గారికి మీకు ఒక గేమ్ కండక్ట్ చేస్తాను కరెక్ట్గా మీకు ఒక వన్ మినిట్ టైం ఇస్తున్నాను మ్యామ్ ఈ వన్ మినిట్ టైంలో మీరు మ్యాంగోకి సంబంధించినటువంటి ఐటమ్స్ గురించి మాకు చెప్పాలి రెడీ యువర్ టైం అండి అదే ఏదో ఒకటి పోనీ ఏముండీ రెడీ మేడం టైం స్టార్ట్ అండి కరెక్ట్గా మ్యాంగో తోటి వచ్చే రెసిపీస్ గురించి చెప్పాలి వన్ మినిట్ టైం ఇస్తున్నాను మీ టైం స్టార్ట్ అవుతుంది యువర్ టైం స్టార్ట్స్ నవ్ ఆవకాయ మాగాయ మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడి మ్యాంగో బెల్లం పచ్చడి మ్యాంగోతో మ్యాంగో మ్యాంగో విత్ వంకాయ పచ్చడి మ్యాంగో విత్ ఆలు నాట్ పచ్చడి కదా కూర మ్యాంగో విత్ ఆలు కర్రీ మ్యాంగో అండ్ లైక్ యునో ఆల్ ద లైక్ లైక్ ఐ మీన్ సే కొంచెం సాంబార్లో వేసినా కూడా అదో టేస్ట్ వస్తుంది టైం 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 ఈ లైక్ క్యూనో అనేది ఎలా చేస్తారండి అది నాకు నాకేం అర్థం కాలేదు అంటే లైక్ క్యూనో అనేది కూడా ఒక రెసిపీయా రెడీ ఉండండి మైత్రేయ్ గారు మాట్లాడుదాం మైత్రేయ్ గారు నమస్తే నమస్తే సార్ 1 టైం ఇస్తున్నాను తిలతమ గారు సో 1 నిమిషం టైం ఇస్తున్నానండి తిలతమ గారు మనకు కేవలం ఐదే చెప్పారు మామిడికాయ రెసిపీ మామిడికాయ తోటి మనం ఏమేమి చేయొచ్చు మామిడి తోటి అనేది తొందరగా చెప్పేసేయాలి మైత్రేయ్ గారు రెడీ అండి వన్ 2 3 గో మామిడికాయ వంకాయ టమాటా కర్రీ అండి సూపర్ గా ఉంటుంది ఒకటి మామిడికాయ తాండ్రా మామిడి తాండ్రా రెండు

సో మీరు ఆరే చెప్పారు అలాగే మన తిలోత్తమ్మ గారు కూడా ఆరే చెప్పారండి ఆరే ఉంటాయండి బోల్డ్ అని ఉండాలి కదా ఆమె లైక్ యూనో అదేది అని చెప్పేసి అందులోపే ఉన్న టైం అయిపోయింది మిగతా వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది అని అంటారా ఓకే సో మొత్తం అయితే మామిడికాయ రెసిపీ గురించి మనం మాట్లాడుతున్నాము ఈరోజు సో మీకు బాగా నచ్చినటువంటి ఒక మంచి మామిడికాయతో తయారు చేసినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ చెప్పండి తిలోత్తమ్మ గారు ఫుడ్ ఐటమ్ అన్న మ్యాంగో ఐస్ క్రీమ్ అన్నం కదా మ్యాంగో సలాడ్ ఓ మ్యాంగో సలాడ్ కూడా చేస్తారా ఎట్లా చేస్తారు మేడం సలాడ్ మ్యాంగోది అవును పచ్చి మామిడికాయని ఇట్లా గ్రేట్ చేసి దాంట్లో క్యారెట్ క్యారెట్ అన్ని కూడా వేయచ్చు కదా ఇట్ విల్ బి సలాడ్ ఏ మ్యాంగో కూడా చేస్తారు ఏమండి మ్యాంగో సలాడ్ ఉంటుందా అండి ప్రపంచంలో ఎందుకండి ఎందుకండి

కదండి మ్యాంగో క్యారెట్ ఎలా ఉంటుందండి కాంబినేషన్ బాగుంటది కదా బాగుంటది మామా యా స్టూడెంట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారా ఏమండి ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారా మీరు అంటే కదండి మామా అంటే కదండి ఏమండి పెరుగన్నంలో మామిడికాయ నంచుకొని తింటే అసలు అద్భుతం అది బాగానే ఉంది కానీ మీరు మామిడికాయ సాలెడ్ అనేది చాలా కొత్తగా అనిపించేసింది కొత్తగా అనిపించింది కాస్త చెత్తగా కూడా అండి వెరీ మచ్ అండి సూపర్ మై డియర్ మామీజ్ మైథి గారు వెరీ మచ్ అండ్ తిలోత్తమ గారు బాబాయ్ అని టేక్ అండి సో చూశారు కదా ఇప్పుడు నాకు ఎవరైనా కాల్ చేసినా కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది ఇమ్మీడియట్గా నాకు కరెక్ట్గా ఒక వన్ మినిట్ టైం ఇస్తున్న వన్ మినిట్ టైంలో ఎవరు ఎన్ని రెసిపీస్ చెప్తారో వాళ్ళకు డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ యాంపర్ రెడీగా ఉంటుంది మన తెల్లారిందో ఈ మావాలో అందరు కూడా రెడీగా ఉండండి ఓకేనా అలాగే ఐస్ క్రీమ్ తిన్నారా తింటారా పోనీ చక్కగా వర్షము రెస్టారెంట్కి వెళ్ళేసి మనకు నచ్చినటువంటి ఐస్ క్రీమ్ అలా తినుకుంటూ లైట్గా డ్రిజ్లింగ్ పడుతూ ఉంటే అలా అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే అలా ఐస్ క్రీమ్ ఇద్దరం కలిసి తింటూ ఉంటే ఏమన్నా ఉంటుందా క్లైమేటు అలాగే ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది మహా అంటే మీరు ఎంత తినుంటారు మీ ఐస్ క్రీమ్ మీరు తినాలనుకోండి ఎంత టెన్ డాలర్స్ ఉంటుందా ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇది కానే కాదు సాధారణంగా ఐస్ క్రీమ్ చూడగానే నోరూరుతుంది రేటు కూడా వందల్లోనే ఉంటుంది కాబట్టి ఈ ఈజీగా కొనేస్తాం అయితే సింగిల్ మాస్క్ అనేప్పటి స్కూపీ కేఫే అని చెప్పేసి దుబాయ్లో ఒక హోటల్ ఉందండి ఓకే ఇది ఇది ఎలా చేస్తారంటే ట్వంటీ త్రీ క్యారెట్స్ బంగారం వెనిల్లా గింజలు కుంకుమ పువ్వుతో తయారు చేస్తారనమాట ఓకే ఈ స్కూపీ కెఫే దుబాయ్లోని ఇది విక్రయిస్తుందనమాట దీని ధర వచ్చేసి అరవై వేలు అండి ఒక ఐస్ క్రీమ్ ధర అందుకోసమే ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్లలో ఒకటిగా నిలిచింది అలా అరవై వేలు పెట్టేసి ఒక ఐస్ క్రీమ్ తింటే ఎంత హాయిగా ఉంటుందో అట్లీస్ట్ వన్ బై టూ షేర్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఇరవై మూడు క్యారెట్స్ బంగారంతో తయారు చేశారు వెనిల్లా గింజలు కుంకుమ పువ్వుతో తయారు చేశారు కాబట్టి ఆ ఐస్ క్రీమ్ ఆ టేస్ట్ నిజంగా మనం చూడాల్సింది కాదు అరవై వేలు మన కాదనుకుంటే చక్కగా వెళ్ళి తినేయచ్చు ఏమంటారు మరి ఇంతకీ మ్యాంగోతోటి తోటి ఏమేమి రెసిపీస్ మీరు చెప్పగలరు కరెక్ట్గా వన్ మినిట్ టైం ఇస్తున్నాను ఎవరు విన్నరో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఆల్ ది వీ మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ సిం ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మావో వచ్చేసాడు అలాగే ఎవరికైనా కూడా గుండె ఎటు సైడ్ ఉంటుందండి ఎవరికైనా కూడా గుండె ఎటు సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా గుండె లెఫ్ట్ సైడే ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయికి రైట్ సైడ్లో ఉంది గుండె ఎప్పుడు లెఫ్ట్ ఆల్వేస్ రైట్ మరి ఈ అమ్మాయికి ఎందుకు గుండె రైట్ సైడ్ లో ఉంది క్లారీ మక్ అమ్మాయి పేరు అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం ముందుగా నీకు గుండె ఉందా మణికంటా జాగ్రత్త అలాగే చిమ్మపుడు శ్రీరామూర్తి గారు వచ్చేసారు చిమ్మపుడి గారు నమస్కారం సార్ అండి

నేను నైట్ మొత్తం ఆలోచించి ఈ ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో నిజమైన ప్రేమ ఉందా ఉంటే ఎక్కడుంది అని చెప్పేసి నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తూ మార్నింగ్ ఆరు గంటలకు బయలుదేరాను ఉదయాన్నే మధ్యలో మధ్యలో వర్షం పడింది వేడివేడిగా ఓ ఛాయ తాగాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను దాని తర్వాత లంచ్ చేశాను ఓ బిర్యానీ తిన్నాను మళ్ళీ వేడివేడిగా ఓ ప్లేట్ మిరపకాయ బజ్జీలు తినేశాను మళ్ళీ ఇంటికి వచ్చేసాను గురుగారు ఎక్కడ దొరకలేదు ఎక్కడా దొరకలేదు రా ఎక్కడ అంటే మహేష్ గారు దగ్గర పాల ప్యాకెట్ ఓకే అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను నలని కుమార్ గారు వచ్చారు అలాగే సుధా గారు కూడా వచ్చారు ఇంకా చాలా మంది వచ్చారు అంటే మా పక్కింట్లో ఒక మేడం ఉంటారు ఆమె చెప్తుంది అనమాట ఆయన చెప్తున్నాడు ఏ వస్తువు కొన్నా కూడా మా ఆవిడ రెండు కారణాలు చూపెడుతుందండి మహేష్ గారు మా ఆవిడ ఏ వస్తువు కొన్నా కూడా దానికి ఖచ్చితంగా ఒక రెండు కారణాలు చూపెడుతుంది ఒకటి పక్కింటి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం కొనాలి అంటుంది రెండోది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మనం కొంటే గొప్పగా ఉందండి ఇంతకంటే గొప్ప కారణాలు ఏమి ఉంటాయండి నల్లడి గారు నమస్తే అండి హలో నమస్తే నమస్తే నలిని గారు నమస్తే సుధా గారు నమస్తే సుగుణ గారు మీ మీ అందరికి ఒక విషయం చెప్పాలండి ఈ హైదరాబాద్లో విపరీతమైనటువంటి హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది ఎన్నిసార్లు బట్టలు దాబా మీద వేసినా కూడా అవి నానుతూ ఉన్నాయి పిండి బట్టలు అక్కడ వేసాను అవి ఇంటికి వెళ్ళగానే వర్షం వస్తుంది బట్టలన్నీ కూడా నాన్తూ ఉన్నాయి నాన బట్టలు వేసుకుంటాను కాస్త చికాక్గా అనిపిస్తుంది అయితే నేనేం చేశానండి అంటే ఈ బట్టలు ఆరేసుకుందామని బట్టలు ఆరేసుకుందాం అని చెప్పేసి బయట ఈ చెట్టుకు తా గడుతూ ఉంటే ఈ పక్కింటి మన పాల ప్యాకెట్ అమ్మాయి కదా పరిగెత్తుకుంటూ వచ్చేసి అంత పని చేయకు నాకు ఓకే అని చెప్పి చెప్పేసిందండి ఒరి అమ్మ నేను బట్టలు అని చెప్పేసి నేను చెట్టుకు కడుతుంటే ఆ పక్కింటి అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏమండి మీరు అంత పని చేయొద్దు నాకు ఓకే నాకు ఓకే అంటుందండి ఏ ఏం నాకు అర్థం కలేదు ఓకే ఇంకా టైంలోకి వెళ్ళిపోదా ముందుగా గురువు గారు నాకు తెలిసి ఆయన అపర బ్రహ్మ ఆయన ఏది చెప్పినా కూడా అద్భుతంగా ఉంటుంది గురువుగారికి లాస్ట్ ఛాన్స్ ఇచ్చేసి ముందుగా నల్లి గారికి అవకాశం ఇచ్చేస్తా నాకు ఛాన్స్ ఇవ్వండి నాకు ఛాన్స్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి కొద్దిగా వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతా ఓకే గురు ముందు నాకు ఛాన్స్ ఇవ్వండి చెప్పేసి రెడీ గురు మీ టైం స్టార్ట్ అయిపోయింది గురుగారు ఇక మీకు తిరుగులేదు రెడీ గురుగారు గారు వన్ టూ త్రీ గో గురుగారు గారు మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడి ఊరగాయ ఆవకాయ నీళ్ళ ఆవకాయ పెసరావకాయ మాగాయ మెంతికాయ ఎల్లి ఆవకాయ మామిడి పురుసు కొబ్బరి మామిడి పచ్చడి మామిడి పులిహోర ఉగాది పచ్చడి మామిడి మామిడి అల్లం మామిడి తాండ్ర మామిడి పండు జ్యూసు మిల్క్ షేకు మామిడి ముప్పు ముక్కలు ఉప్పు కలుపుని తింటాము ఇంతవరకు పదమూడు వచ్చినాయి గురుగారు

కాదు అదే అడుక్ వచ్చిందే చాలా బాగుంటుంది ఓల్డ్ కదా చాలా బాగుంటుంది గురుగారు పర్వాలేదు బాగా షార్ప్ అయ్యారు అందరు కూడా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు ఉంటామని నేను థ్యాంక్ యూ మణికంఠ బాబాయ్ టేక్ కేర్ యా ముందుగా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీ ముగ్గురికి త్రిముఖ పోటీ ఉంది నల్లి గారు ఉన్నారు సుధా గారు ఉన్నారు అలాగే సుగుణ గారు ఉన్నారు ముందుగా అందరికంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఏమైందమ్మా ఏమైందమ్మా అందరికంటే పెద్దవాళ్ళు అంటే కొట్టుకుంటున్నారేంటమ్మా అక్కడ ముగ్గురు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ఏమండి 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 మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలండి నిజంగా కూడా జీవితంలో ఎంత బాధనైనా తట్టుకోవచ్చు అండి ఆఖరికి ప్రేమలో మోసం దగాని కూడా మనం తట్టుకోవచ్చు కానీ తలుపు సందులో వేలు పెడితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం దయచేసి కలుపు సందులో వేలు పెట్టకండి ఎవరు పొద్దున్న నుండి విపరీతమైనటువంటి నొప్పి వేలంతా ఓకే ముందుగా సుఖ్న గారు మీ టైం స్టార్ట్ అయిపోయిందమ్మా రెడీ రెడీ అమ్మా మామిడికాయ రోటి పచ్చడి మామా మ్యాంగో కీర్ మామా ఐస్ క్రీమ్ మ్యాంగ ఐస్ క్రీమ్ మురగాయ మామికాయ మామిడికాయ పప్పు అట్లాగే వంకాయ మామిడికాయ చేస్తారు మామా మామిడికాయ పులిహోర ఇంకా ఇంకా మామిడికాయ కోసుకొని తింటాం కదా మా ఉప్పు కారం పెట్టుకున్న అది మామిడికాయ మామిడికాయ జ్యూస్ ఇంకేమొస్తుంది మామిడి తాండ్రం మామిడికాయ స్వీట్ స్వీట్ కరెక్ట్ పది చెప్పారు మీరు పది పది చెప్పారు చాక్లెట్ కూడా అయిపోయింది చా టైం అయిపోయింది టైం అయిపోయింది ఎన్నో వచ్చాయ్ పదొచ్చాయమ్మా పదొచ్చాయి ఓకే నెక్స్ట్ నలిని గారు ముందుగా ముందుగా ఒక మాట మరి మా అమ్మగారు మీరు ఏ సాంగ్స్ చేస్తున్నాయి ఎప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని కానీ మా అమ్మ ఈ మధ్య మీరు మీ బేబీ డాన్స్ చేస్తున్నట్టు కనపడతుంది మామ మీ పదవి సాంగ్స్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను మామ ఓకే అంటే అంటే నాకు అర్థం కాలేదు నేను ఇచ్చిన పాటలు బాగుండట్లేదా పాటలు బాగుంటాయి కానీ అందులో హీరో హీరోయిన్లు మీరు కనబడుతున్నారు అంటే కనబడతలేదా కనబడుతున్నారా కనబడుతున్నారు మా ఇద్దరి కోసం పాటలు అయ్యో అలా ఏమి లేదండి అలా ఏం లేదు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను మామూలు కాదు మామూలు చెప్పాను చెప్పుకోమ వారి సరే 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 నీ బాధ ఓకే మ్యాంగో రైస్ మామిడికాయ పప్పు మటన్ మ్యాంగో మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి వంకాయ మామిడికాయ కూర ఆమ్ పన్న డ్రింక్ అలాగే ఆమ్చూరు పౌడర్ చేసుకుంటాను ఎండబెట్టి పీకిన్స్ పెడతాను మిక్సర్ విజ్జు లో కూడా మామిడికాయ వేసుకుంటాను ఆవకాయ మాగాయి కాయ బెల్లం ఆవకాయ తురుమా మావకాయ అన్ని రకరకాల ఆవకాయలు పెడతాను అలాగే మ్యాంగో జ్యూస్ చేసుకుంటాను జామ్ చేసుకుంటాను కారం వేసుకొని తింటాను మ్యాంగో జల్లు చేసుకుంటాను మనకాయ మామిడికాయ కూర చేసుకుంటాను వంకాయ మామిడికాయ కూర చేసుకుంటాను రోటి పచ్చడి చేసుకుంటాను ఉగాది పచ్చడిలో చేసుకుంటాను అది చేసుకుంటాను అది చేసుకుంటాననే వర్డ్స్ ఎక్కువ అయిపోయినాయి అసలు రెసిపీ పది కంటే ఎక్కువ దాటలేదు ఇది అండ్ మైథిలీ గారు ఎంత మంచి పని చేశారు నిజంగా ఈరోజు మ్యాంగో గురించి అలా నేషనల్ మ్యాంగో డే గురించి అలా ఆ టాపిక్ తీసుకున్నానో లేదో చక్కగా మన పవన్ తోటి మ్యాంగో పిక్కిలు పంపించేసింది ఎంత ప్రేమ ఉంటే పంపాలి నిజంగా థ్యాంక్ వెరీ మచ్ పవన్ పవన్ ఉన్నాడు మన స్టూడియోలో ఒకసారి మాట్లాడు హాయ్ 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 అందరికి హాయ్ సుమాంటి మన పెద్ద పవన్ వచ్చేసారు అమ్మ పెద్ద పవన్ కాదు మైతిలి వాళ్ళ అబ్బాయి పవన్ ఎలా ఉన్నారు హాయ్ హాయ్ ఆ బాగున్నారు ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అందరికీ హార్టి వెల్కమ్ అండ్ హాయ్ అందరికి పెద్ద హాయ్ నా తర్తనంది వాయిస్ బాగుంది కదా పవన్ ది పవన్ అన్న రేడియోలో పవన్ నన్ను గుర్తుపట్టావా నల్లి కుమార్ ఆ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాను యా ఓకే అయినా నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయారు నేను కూడా మామకి నేను ఏదో పంపించేదాన్ని కదా పవన్ ప్లీజ్ అన్ని అన్నీ అన్ని నాకు అన్నీ अनఎక్స్‌పెక్టెడ్ గేల్ అన్ఎక్స్పెక్టెడ్గా అండ్ పవన్ ఒక మంచి మూవీలో ఒక ఒక విలన్ రోల్ చేయడానికి మళ్ళీ హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చాడు కంగ్రాచులేషన్స్ పవన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ పవన్ పవన్ అండ్ అమ్మ నేనే మమ్మీని మమ్మీ మమ్మీని మా ఆ నానా తెచ్చేవా నా తెచ్చేనమ్మ థాంక్యూ వెరీ మచ్ అండి చక్కగా ఉంది ఆ ఆఫీస్ అంతా అదే మాంగో స్మెల్ వచ్చేస్తుంది థాంక్యూ సో మచ్ సో మీ మీ అబ్బాయికి కూడా ఆల్ ది బెస్ట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా షూర్ ష్యూర్ అండి రేపు చెప్తాను ఇది ఎక్కడ మాసరం మామా సరే డెఫినెట్గా డెఫినెట్ గా సెల్ఫీ దిగి పంపించేస్తాను సరేనా ఓకే యా యా చెప్పేసేయండి ఓకేనా యా రెడీ రెడీ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ థ్యాంక్ యూ సో ఆల్ రైట్ యా నేనేం వెళ్ళిపోలే తొందరగా తొందరగా చెప్పాలమ్మా టైం లేదు మనకు మ్యాంగో రెసిపీ గురించి చెప్పాలి అది కాదమ్మా వాము ఏ మొత్తం ఐదుగురు లేడీస్ ఉన్నారండి ఐదుగురు లేడీస్ లో నా నొక్కని వేసి మీరు ఏం చేస్తారండి ఒక్క కాదమ్మా ఐదుగురు లేడీస్ ఉన్నారు సంటి పోరండి నేను మీరు ఏం చేద్దాం ఓకే ఆల్ రైట్ థ్యాంక్ యూ యా సుధా గారు సో అందరు బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నారు ఇమీడియట్గా సుధాగారు ఉన్నారా మీరు ఓకే వామో అల్లరి అల్లరి చేసి వెళ్ళిపోయారు ఈ నెల్లూరు వైజాగ్ వాళ్ళు ఓకే ఇక గుండె గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా ఎవరికైనా కూడా గుండె ఎడమ వైపున ఉంటుందన్నమాట కానీ చికాగో చెంది చికాగోకు చెందినటువంటి క్లారి మ్యాక్ అమ్మాయి హృదయము కుడివైపున ఉంది దగ్గు సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆమె ఛాతిని వైద్యులు ఎక్స్రే చేశారు రిపోర్ట్ చూసి అంతా కూడా షాక్ అయ్యారనమాట ఆమెకు గుండె కుడివైపున ఉందని చెప్పేసి వెల్లడించారు దీంతో డెక్సిట్రో కార్డియా అని చెప్పేసి అంటారనమాట దీన్ని డెక్సిట్రో కార్డియా సో దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేశారు దీంతో క్లారి ఊపిరి పీల్చుకుంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయక ఇది వైరల్ అయిపోయిందనమాట సో మొత్తానికైతే చికాగోలో ఒక అద్భుతం అందరికీ గుండె ఎడమ వైపు ఉంటే ఆమెకి కుడివైపు ఉంది ఏం సమస్య లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట బాగుంది కదా యా ఇక స్టెథస్కోప్ కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ పెడితే డాక్టర్ నాకు గుండె రైట్ సైడ్ లేదు డాక్టర్ అలాగే గారు ఫ్రమ్ యుఎస్ఏ వామో గారు మీకు దండం అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గారు జస్ట్ హర్డ్ అబౌట్ యువర్ మ్యాంగో మావా మ్యాంగో రసం పులుసు పచ్చడి పులిహోర మ్యాంగో కోకోనట్ చట్నీ మ్యాంగో బ్రింజాల్ కర్రీ మ్యాంగో పప్పు మ్యాంగో కుల్ఫీ మ్యాంగో జ్యూస్ మ్యాంగో మూన్ దాల్ సాలాడ్ మ్యాంగో కస్టర్డ్ మ్యాంగో తీటకూర కర్రీ తోటకూర కరా తీటకూర తోటకూర దాని తర్వాత మ్యాంగో జామ్ మ్యాంగో జెల్లీ మ్యాంగో పికిల్ ఆవకాయ అలాగే నువ్వు ఆవకాయ పెసర ఆవకాయ మె మెంతి ఆవకాయ బెల్లం ఆవకాయ అలాగే తొక్ తొక్కుడు పచ్చడి అలాగే మిస్డ్ మ్యాంగో పికిల్ కూర పచ్చడి అలాగే పచ్చి మాగాయ పచ్చడి అలాగే మ్యాంగో కేసరి మ్యాంగో ముమ్మురా విత్ మిక్స్డ్ వెజిటేబుల్ పిడిత కింద పప్పాబోయ పదిహేడు పంపించేసారు వాము కంగ్రాచులేషన్ మనీ గారు మనీ గారా మజాక వీరేంద్రమా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఇంకెవరు లండన్ నుండి పంపించారు మ్యాంగో పప్పు మాగాయ మ్యాంగో జ్యూస్ మ్యాంగో మిల్క్ షేక్స్ మ్యాంగో జెల్లీ మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో పులుసు డ్రై మ్యాంగో పౌడర్ ఆమ్ చోరీ అలాగే ఆవకాయ అన్నీ వేసింది ఒక మ్యాంగో పులిహోర వీళ్ళు పదే పంపించేశారు సో ద విన్నర్ ఆఫ్ ద డే ఈజ్ మణి గారు ఫ్రమ్ అమెరికా కంగ్రాచులేషన్స్ మణిగారు మొత్తాకైతే మీరు గిఫ్ట్ ట్యాంపర్ గెలుచుకున్నారు సో ఇది ఎలా పంపించాలో ఏంటో చెప్పండి మీకు డెఫినెట్గా నేను పంపించే ప్రయత్నం చేస్తాను సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్కి చాలామంది కాల్ చేశారు కొందరు కాల్స్ నేను తీసుకోలేకపోయాను రియల్లీ సారీ ఫర్ దాట్ అలాగే ఒక పెద్ద మహానుభావుడికి మనము గుడి కట్టించారనుకోండి ఇప్పుడు సోనూ సూద్కి చాలామంది గుడి కట్టించారు గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో కూడా గుడి కట్టించేశారు ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నారు ఆయన ప్రతి ఒక్కరికి నేనున్నాను మేము సైతం అని చెప్పేసి ఆయన అంత బాగా సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు గుడి కట్టినా ఏం చేసినా పర్వాలేదు మంచి వ్యక్తులకు ఇప్పుడు కూడా గుడి కట్టవచ్చు కానీ ఒక కుక్కకి కూడా ఒక అది కూడా ఒక కాంస్య విగ్రహం చేయించారంటే మామూలు విషయం కాదు పెంపుడు శునకంపై ప్రేమను వినూత్నంగా తెలిపాడు ఒక ఆయన కృష్ణ బాపులమాడు మండలం అంపాపురానికి చెందినటువంటి సుంకర జ్ఞానప్రకాష్ అనే ఒక ఆయన ఆయన కుక్కకి కాంస్య విగ్రహం గట్టించాడు అల్లార్ముద్దుగా పెంచుకున్నటువంటి అంజీ అనే ఒక ఐదేళ్ల కుక్క ఐదేళ్ల క్రితం కుక్క చనిపోయింది అంజీ అని చెప్పేసి దాని పేరు తన జ్ఞాపకాలను మర్చిపోలేక ఆయన వర్ధంతులు చేస్తున్నట్టు వెల్లడించాడు అనమాట ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు చేయించాడని చెప్పేసి తెలిసారు జంతువులను ఇంత బాగా ప్రేమించాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంకెంత బాగా చూసుకుంటాడు ఆయన దాట్స్ రియల్లీ గ్రేట్ వండర్ఫుల్ ఇటువంటి వాళ్ళను మనం అంటే ఎప్పుడో మనము ఆ మధ్య టీవీలో చూసామో ఒక కుక్కకి ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి బట్ అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఇలా చేశారంటే మాత్రం దట్స్ రియలీ వండర్ఫుల్ మైడియర్ మామేజ్ అండ్ మొత్తానికి అయితే విన్నర్ ఆఫ్ ద డేగా ఈరోజు మనము మణిగారిని అనౌన్స్ చేయడం జరిగిందనమాట జనరల్గా టీకా వేసుకుంటే ఏమవుద్దండి మహా అంటే కరోనా రాదు సెకండ్ వేవ్ రాదు థర్డ్ వేవ్ రాదు ఫోర్త్ వేవ్ రష్యాలో వచ్చినట్టు మన దగ్గర కూడా రాదు కానీ టీకా వేసుకుంటే బంపర్ లాటరీ కూడా రావచ్చు టీకా వేసుకున్నందుకు ఇచ్చినటువంటి ఉచిత లాటరీ టికెట్తో అమెరికాలోని ఒక వ్యక్తికి జాక్పాట్ తగిలిందనమాట ఆర్కాన్సస్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తికి లాటరీ ద్వారా వన్ మిలియన్ డాలర్లు వచ్చేటండి కుటుంబంతో పాటు రెండు డోసులు ఆ కరోనా టీకా వేసుకున్నందుకు సదరు వ్యక్తికి స్థానిక ప్రభుత్వం ఒక లాటరీ టికెట్ గిఫ్ట్గా ఎంచుకోవాలని చెప్పేసి కోరిందనమాట ఆయన ఏదో ఒక టికెట్ తీశాడు దీంతో అతడికి లాటరీ టికెట్కి తగిలింది ఆ టికెట్ తాజాగా వన్ మిలియన్ డాలర్ల నగదు చేసిందన్నమాట అంటే ఎప్పుడు ఏదైనా కూడా జరిప ఓకే నా గురించి చాలామంది ఏదో పాట ప్లే చేయండి చాలా పాట ప్లే చేయండి అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా చాలామంది అంటున్నారు నా గురించి మాట మరి నిజమో కాదు నాకు మాత్రం అర్థం కావట్లేదు రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్